जनता गैरेज तो ब्लॉकबस्टर हिट कोटेसी नेक्स्ट मूवी पै क्लारिटी लेका इन्नाळ्ळु काम गा उन्न एनटीआर की सैटिस्फाई अय्ये कथनी रेडी चेसी विनिपिंची मेप्पिंचाडु बाबी। ఆల్రెడీ సర్దార్ గబ్బర్ సింగ్ ఫెయిల్యూర్ ఉన్నా కూడా కంటెంట్ లో ఉన్న దమ్ముని అంచనా వేసిన ఎన్టీఆర్ 9వ తేదీన కొబ్బరికాయ కొట్టబోతున్నాడు. అంతేకాదు 10వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ అంటూ షాక్ ఇస్తున్నారు. అయితే ఇంతవరకు టెక్నీషియన్స్ మిగతా క్రూ డీటెయిల్స్ అనౌన్స్ చేయలేదు. అయితే ఆ సెలక్షన్ అంతా ఎప్పుడో జరిగిపోయిందని, టెక్నీషియన్స్ ని ఎన్టీఆర్, ఆర్టిస్టులను బాబీ ఫైనల్ చేశారని న్యూస్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణరావు నిర్మిస్తుండటంతో మరింత క్రేజ్ ఏర్పడింది. చాలా కాలం వెయిటింగ్ తర్వాత 100 crores క్రాస్ కట్ చేసిన ఎన్టీఆర్ మళ్ళీ సేమ్ ఫీట్ రిపీట్ చేసి నంబర్ గేమ్లో ముందుకు దూసుకెళ్లాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. అందుకే లేట్ అయినా కూడా చాయిస్ తీసుకోకుండా, కాంప్రమైజ్ అవ్వకుండా ఈ కథను ఎంచుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుండడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు బాబీ. ముదులంటే నాకు చాలా అసహ్యం. చూడు గుండ్రంగా ఎలా ఉందో, ఒక వంపు లేదు చంపు లేదు. నువ్వేమన్నా పెద్ద మహేష్ బాబు అనుకుంటున్నావా? తిడతారేంటండి? నొత్తినాయలా.